अंदर प्रकाशिंपंतुलु वर्धंसि संदर्भंगा कलेक्टरेट प्रांगणंलो आयन विग्रहानिकि पूलमालल वेसि श्रद्धांजलि घटिंचामु। प्रकाशिंपंतुलु गारि पेरु मीदने मन प्रकाशं जिल्ला नामकरणं चेयबडिंदि। टंगूरु प्रकाशिंपंतुलु ఒక గ్రామంలో జన్మించి బాగా కష్టపడి చదువుకొని ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ఆయన కాబట్టాడు। స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాకుండా స్వాతంత్ర అనంతరం కూడా సెపరేట్ గా ఆంధ్ర ఏర్పడాలనే జరిగినటువంటి ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొని ఈ రోజున మనకు తెలుగు వారికి ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి మూలకారకుల్లో ఆయన కూడా ఒకరని మనం చెప్పవచ్చు। మరి అట్లాగే ఆయన మొట్టమొదటిగా ఏర్పడినటువంటి ఆంధ్రాకి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ఒక మంచి పునాదిని వేసి ఈ రోజు మనం అదే మార్గాన్ని తదుపరి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఇతరులు అందరూ కూడా నాయకులు ఫాలో అవటం వల్ల ఈనాటికి మనం ఎన్నో రంగాల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించామని చెప్పి చెప్పాలి। అటువంటి మహానుభావాన్ని మనం ఇట్లా పుట్టిన రోజుని అట్లాగే ఇట్లా చనిపోయిన రోజులన్న గుర్తుకు చేసుకొని వాళ్ళు చూపినటువంటి మార్గాన్ని ఒకసారి మనం అందరం గుర్తు చేసుకొని వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనం కూడా వినియోగించుకొని మన వంతు ధరకి మనం కూడా మన రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని చెప్పి సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తూ మరి ప్రకాశం జిల్లా ఏర్పాటై 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మన ఫిబ్రవరి మొదటి వారానికి ఘనంగా ఉత్సవాలు మనం నిర్వహించుకోవాలని చెప్పి ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించుకున్నాం। అయితే మొదటగా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు రావడం వల్ల వాయిదా వేసుకున్నాం। ఆ తర్వాత మనకు ఈ కరోనాకి సంబంధించి కార్యకలాపాలు అమలు చేసే విపత్కర పరిస్థితి రావడం వల్ల తాత్కాలికంగా అది వాయిదా పడ్డాయి। ఆగస్టు 22 ఆయన జయంతి వస్తుంది। సో కనీసం ఆ జయంతిని పురస్కరించుకొని మనం స్వర్ణోత్సవాలు జరుపుకోవడానికి వీలు పడే విధంగా ప్లాన్ చేస్తున్నాము। కాకపోతే ఈ కరోనా వైరస్ కంట్రోల్ ఆ టయానికి మరి అది అదుపులో ఉంటుందని భావిస్తున్నాము। సో ఎలాంటి కరోనాకి సంబంధించి విపత్కర పరిస్థితి లేని పక్షంలో తప్పకుండా మనం సంతూర్ ప్రకాశం పంతుల జయంతిని ప్రకాశం జిల్లా స్వర్ణోత్సవాన్ని కలిపి సంయుక్తంగా చేయడానికి జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది ఈ సందర్భంగా।